దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతమండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వారు పరిచర్యలో ఎన్నో వాటుపాట్లు సమస్యలు చూశారు. వాస్తవానికి వారు ఒక దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక సిచ్యువేషన్ చూపించి ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ చాలా కన్నీరు పుట్టించేశాడు. వాస్తవానికి ఏంటంటే అక్కడ జరిగింది, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి యొక్క పరిచర్యలో తనను చంపాలని చూసేటువంటి వారు కొందరైతే తనను కిడ్నాప్ చేసి అతన్ని రహస్య స్థావరాలకు తీసుకుని వెళ్ళినటువంటి వారు మరికొందరు ఉన్నారన్నమాట. అయితే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని కిడ్నాప్ చేసి తను చిత్రహింసలు చేసినటువంటి సోదరులలో ఒక సహోదరుడు ఆ యొక్క మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఆయన పేరు శ్రీను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ వాక్యాన్ని విని రక్షించబడి ఈరోజున బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి యొక్క పరిచర్యల్లో సంఘంలో ఒక సభ్యుడిగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి చూడండి, ప్రవీణ్ కుమార్ గారు ఆ వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు, అతన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఒకసారి మనం వినేద్దాం. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే తలబట్టుకొని నవ్వుతా ఉన్నాడు ఆయన. నిలబడతావా? అది 11:30కి నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆయన. లైవ్ విట్నెస్ బా, ఇది బూటకం కాదు, లైవ్ విట్నెస్. ఎస్ శ్రీను, నన్ను కిడ్నాప్ చేసి 11:30కి వచ్చి, ఎస్ పాస్టర్ అమ్మ తను అన్నాడు మర్చిపో అన్నాడు, మర్చిపోయి అన్నాడు. ఆ శ్రీను, ఐ లవ్ యూ శ్రీను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ, ఐ లవ్ యూ విడా, ఐ లవ్ యూ. రోడ్ల మీద తాగి పడిపోయిన నా స్నేహితులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఉన్నారు ఇక్కడ, ఇదే బెల్లంపల్లి పట్టణంలో ఎల్లెంది క్లబ్లో తాగి పడిపోయారు. ఎల్లెంది క్లబ్లో ఉన్నారు ఇక్కడ నా స్నేహితులకు అందరికి ఇన్విటేషన్ ఇచ్చిన అందరు బెల్లంపల్లి. కానీ ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను ఎంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఇది అబ్రకదబ్రా కాదు, ఇది కల్పనా కథలు కాదు, ఇది ఉన్న ఫ్యాక్ట్. ఇదే